शतमानं भवति। నేను అందుకోవాల్సిన అందలం నా అత్తారింట్లోనే ఉంది, కబడ్డీ కోర్టులో కాదు. మనిషన్న ప్రతి ఒక్కరూ ప్రేమతో బంధాన్ని పెంచుకోవాలి, స్వార్థంతో బంధాన్ని తెంచుకోకూడదు. నిశ్చితార్థం డేట్ దగ్గర పడే కొద్దీ నా మనసు ఆనందంగా ఉంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ నిశ్చితార్థం జరిగిపోతే సగం పెళ్ళైపోయినట్టే. మనిషన్న ప్రతి ఒక్కరూ ప్రేమతో బంధాన్ని పెంచుకోవాలి, స్వార్థంతో బంధాన్ని తెంచుకోకూడదు. రమా, భోంచేద్దాం రమ్మని ఎన్నిసార్లు పిలవాలే? మనసు నిండా ఆలోచనలు నిండిపోయాయి. ఇక్కడ ఆకలికి చోటు లేదమ్మా. రమా, పరిష్కారం చూపించలేని ఆలోచనలు ఎన్ని చేసినా సమస్య అక్కడే ఉంటుంది తప్ప ఉపయోగం ఏమి లేదే. అలా అని మనసుని కుదురుగా ఎలా ఉంచుకోనమ్మా? ఇది ఆందోళనతో అటు ఇటు పరుగులు తీస్తుంది. అది నిన్ను మానసికంగా కృంగదీస్తుంది. ఆ ఆలోచనతో తిండి తినకపోతే ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఏం చేయనమ్మా, ఎల్లుండే కార్తిక్కి నీలిమకి నిశ్చితార్థం. ఇది తెలిసే వాసుదేవరావు అంకుల్ కూడా చాలా బాధపడుతున్నారు, కంగారు పడుతున్నారు. అక్కడ బాను పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అని తలుచుకుంటేనే కడుపులో దేవేసినట్టు అయిపోతుందమ్మా. ఎంత బాధపడి మనం ఏం చేయగలవే? భాను రాత ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఆ దేవుడే భానుకి సాయం చేయాలి. దేవుడు భానుని బాధ పెట్టడానికే ఉన్నాడమ్మా, దాని రాతని మార్చడానికి కాదు. భాను నా ఇంటి నుంచి దూరం చేయడానికే వాళ్ళు నిశ్చితార్థం జరిపిస్తుంటే ఆ దేవుడు వాళ్ళకి సాయం చేస్తున్నాడు. అవునమ్మా, ఆ దేవుడు చెడ్డ వాళ్ళకి ఎక్కువ సాయం చేస్తాడు, చెడ్డ వాళ్ళకి సాయం చేస్తున్నాడు. కార్తీక్, ఒకసారి ఇట్రా. వాట్ కార్తీక్, వాట్ హ్యాపెన్? నాకు ఇదంతా వద్దనిపిస్తుంది. అంటే ఈ ఎంగేజ్మెంట్, ఈ డ్రామా,
ఇవేవీ ఉద్దనిపిస్తుంది. ఏ బాధ? ఏదో చెప్పుకోలేని బాధ. ఎందుకంత బాధ? ఏంటా బాధ? మనం చేసుకునేది ఒత్తుత నిశ్చితార్థమే అయినా లోపల ఏదో తెలియని బాధ. భానుని దూరం చేసుకుంటున్నానేమోనని బాధ. నువ్వు ఈ డ్రామా మొదలుపెట్టిందే భానుని ఎలాగైనా పంపించేయాలని కదా. తనని దూరం చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ డ్రామా మొదలుపెట్టి ఇప్పుడు భాను దూరమైపోతుందేమో అని బాధపడుతున్నావేంటి? నిజమే నీలిమా, భానుని పంపించేయడమేనా టార్గెట్. బట్ ఇప్పుడు భాను ఇదిగో ఇక్కడ ఇక్కడ మొత్తం అంతా నిండిపోయింది. ఇప్పుడు తనని నాలోంచి ఇక్కడి నుంచి తీసేద్దామన్నా కుదరట్లేదు. మనసుకి చాలా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నీ వేలికి తొడిగేది డమ్మీ రింగే, కానీ కానీ అది తొడగడానికి కూడా ఇప్పుడు నా మనసు ఒప్పుకోవట్లేదు నీలిమా. బట్ యు మస్ట్ డూ దిస్. నువ్వు ఈ నిశ్చితార్థం చేసుకుని తీరాల్సిందే. భానుణ్ణి నీ మనసులోంచి పూర్తిగా తీసిపడేయాలి. పాలని నీళ్ళని ఎవరైనా విడదీయగలరా? ఓకే, నీ కండిషన్ నాకు అర్థమైంది. అయితే నువ్వు ఒక పంచి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నేను ఎంగేజ్మెంట్ విత్డ్రా చేస్తున్నాను అని చెప్పు. నో నీలు. చెప్పవా? నో నో. ఏ చెప్పలేను అమ్మ. చచ్చిపోతుందా నీలిమా? అవును, చచ్చిపోతుంది. తన కొడుకు మీద పెట్టుకున్న నమ్మకం మామూలు నమ్మకం కాదు. ప్రపంచం తలకిందులైనా తన కొడుకు మాత్రం తన మాట వింటాడు అని స్ట్రాంగ్గా నమ్ముతుందా అంటే. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ మాట చెప్పిన వెంటనే ఆ నమ్మకం పీస్ పీస్ అయిపోతుంది. వెంటనే ఆంటీ హార్ట్ కూడా ఆగిపోతుంది, లేకపోతే ఆగిపోయేలా చేసుకుంటుంది. భూమి మీద ఏ తల్లికి ఏ కొడుకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చుండడు. యు గివ్ కార్తీక్. మీ మమ్మీని నీ చేతులతోనే చంపి. నో నీలిమా. నీ నోటి నుంచి వచ్చే ఆ ఒక్క మాటతో చంపి. స్టాప్ ఇట్ నీలిమా, స్టాప్ ఇట్. ఏంటి స్టాప్ ఇట్, ఏంటి స్టాప్ ఇట్? ఇదే నిజం. పెద్ద కొడుకుని నీ మనసులో ఉన్న దాని తండ్రి చంపేశాడు అంటోంది మీ అమ్మ. ఆ బాధలోంచి ఇంకా మీ అమ్మ కోరుకోలేదు. ఇప్పుడు చిన్న కొడుకు కూడా ఇలాగే చేశాడని తెలిస్తే పూర్తిగా చచ్చిపోతుంది. అప్పుడు నీ ఇష్టం. ఐ సెడ్ స్టాప్ ఇట్ నీలిమా. అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడకు. అమ్మకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అలాంటిది అమ్మ నా వల్ల. మరి నువ్వు చెప్తున్న మాటలు, చేద్దామనుకుంటున్న పని, దాని రిజల్ట్ అదే అవుతుంది కార్తీక్. లేదు నీలిమా, నేను ఆ పని చేద్దాం అనుకోలేదు. నీకు రింగ్ తొడిగినా మళ్ళీ మనం ఆ రింగ్స్ని వెనక్కి తీసేసుకుంటాం. బట్ నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వి, నీకు రింగ్ తొడగడం ఎలాగానో ఒక బాధ. అది కాక నేను భానుని మర్చిపోగలనా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం ఒక్కటే, మర్చిపోలేను అనే వస్తుంది. ఇప్పుడు నా మనసులో ఒక యుద్ధమే జరుగుతోంది నీలిమా. ఆ బాధనంతా నా ఫ్రెండువైన నీకు తప్ప ఇంకెవరికీ చెప్పుకోలేను. నేను నీకు ఫ్రెండ్ని కాదు, నీ ఫియాన్సీని. నువ్వు నన్ను ఫ్రెండ్ అన్న ప్రతిసారి నాకు భాను మీద కోపం పెరిగిపోతుంది. దాన్ని ఏదైనా చెయ్యాలనిపిస్తోంది. కార్తీక్,
నీకు ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను. ఏం జరిగినా నువ్వు నాతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని తీరాల్సిందే. చేసుకోకపోతే చెప్పాను కదా మీ అమ్మ మిగల్దు. చెప్పు కార్తీక్, ఎంగేజ్‌మెంట్ చేసుకుందామా వద్దా? బాగా ఆలోచించుకొని చెప్పు. ఆలోచించుకోవడానికి ఏం లేదు నీలిమా, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, నేను రెడీ అయిపోతా. త్వరగా ఈ ఎంగేజ్మెంట్ డ్రామా పూర్తి చేసేద్దాం, లేదంటే మళ్ళీ నా మైండ్ నన్ను ఇంకెక్కడి వరకు తీసుకెళ్ళిపోతుందో, దాని పరివశానాలు ఎలా ఉంటాయో. వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. అలాగే కార్తీక్, నేను వెళ్ళి రెడీ అవుతాను. కార్తీక్, యు ఆర్ సచ్ ఎ ఇన్నోసెంట్ ఫూల్. నువ్వు నన్ను కాదని నీ మైండ్ లో భానుని పెట్టుకుంటావా? ఐ నో యువర్ స్ట్రాంగ్ పాయింట్స్ అండ్ ఐ ఆల్సో నో యువర్ వీక్ పాయింట్స్. ఈ ఎంగేజ్మెంట్ తో నిన్ను ఎంతగా ఎంగేజ్ చేస్తానంటే నువ్వు వాటర్ లోంచి బయటపడ్డ చేపలా గిలగిలా కొట్టుకోవాలి. నన్ను తప్ప వేరే ఆడ మనిషిని చూడాలన్న ఆలోచన వచ్చినా నువ్వు భయపడి వణికిపోవాలి. అలా చేస్తాను. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. ముహూర్తం ఎన్నింటికి? అమ్మా 11:10 నిమిషాలకి. మంచి ముహూర్తం ఉంది. సరే, ఈ లోపు మీరు మిగతా ఏర్పాట్లన్నీ చూసుకోండి, టైం సరిపోతుంది. అలాగే అమ్మా. నమస్కారం ఉన్నారా? నమస్కారం అండి. బాగున్నారా? హా బాగున్నావు. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. అవును, ఒక్కగానొక్క కొడుకు ఎంగేజ్మెంట్ అన్నారు. చూస్తే అతిథులు లేరు, ఆహ్వానించే మనుషులు లేరు, గ్రాండ్ డెకరేషన్ లేదు, సౌండ్ సిస్టమ్ లేదు, బిగ్ హాల్ బుక్ చేయలేదు, బ్రైట్ అట్మాస్ఫియర్ లేదు. అసలు ఇక్కడ ఎంగేజ్మెంట్ ఏంటండి? ఎస్, ఎంగేజ్మెంట్ ఇక్కడే మా ఇంట్లోనే. అలా ఎందుకు? మనం చేసే పని ప్రపంచానికి తెలియాలంటే చప్పట్లు కొడతాం, చాలకపోతే గొంతు పెంచుతాం, అది కూడా చాలకపోతే మైకుల్లో అరుస్తాం, ఇంకా అల్లరి చేయాలంటే పెద్ద సౌండ్ సిస్టమ్ పెడతాం. కానీ ఈ ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా, ఇదిగోండి మీలాంటి ఒక ఇద్దరు ముగ్గురు సమక్షంలో మాత్రమే జరుగుతుంది. ఓ అలాగా, సరే. అవును, ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడా? అదిగో పైన రెడీ అవుతున్నాడు, వస్తాడు. నమస్తే పిన్ని గారు, బాగున్నారా? నమస్తే అమ్మా. నమస్తే బాబాయ్ గారు, అందరూ బాగున్నారా?
మొత్తానికి నీ కోరిక తీరుతోంది. మా అన్నయ్యకి భార్యవవుతున్నావు. అంతేకాదు, మీ మమ్మీ కోరిక కూడా తీరుస్తున్నాను. ఆ భానుమతిని ఏంటి నుంచి పంపించేయబోతున్నాను. ఎంగేజ్మెంట్ అయిన మరుక్షణం తను ఆ బాధతో ఇక్కడ ఉండలేక పారిపోతుంది. అది మాత్రం తప్పకుండా జరుగుతుంది. అప్పుడే కదా మా అందరికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకే కాదు నాకు కూడా. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. అలాగే అండి. ఓకే అండి. నమస్తే మేడం. ఎక్స్క్యూజ్ మీ, మీరు? మేము ఫోటోగ్రాఫర్స్ మేడం. అది తెలుస్తుంది. నేను అడిగింది మీరు ఎవరని కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. నేనే రమ్మన్నాను ఆంటీ. నువ్వా? అదేంటి నీలిమా, మనం ఈ ఎంగేజ్మెంట్ సైలెంట్గా చేసుకుందాం అనుకున్నాం. మరి నువ్వు వీళ్ళని ఎందుకు ఎంగేజ్ చేసావు? ఇది సైలెంట్గా చేద్దాం అనుకుంటున్నాం కానీ సాక్ష్యం లేకుండా కాదుగా. ధూమ్ధామ్ చేయకూడదు అనుకున్నాం కానీ డూప్లికేట్గా కాదుగా. మనం ఈ ఎంగేజ్మెంట్ని నిజమైన ఎంగేజ్మెంట్గా చేద్దాం అనుకుంటున్నాం కానీ కార్తిక్ దృష్టిలో ఇప్పటికిది అబద్ధం. మరి ఈ అబద్ధాన్ని భవిష్యత్తులో నిజం చేయాలంటే సాక్ష్యం ఉండాలి కదా. ఎవిడెన్స్ లేని నిజం అబద్ధమయ్యే అవకాశం ఉందా అండి? అవును నీలిమా, నువ్వు చెప్పింది కూడా నిజమే. రేపటి రోజున ఈ భానుమతి ఆ వాసుదేవరావులు మనకి ఎదురు తిరిగి నిజంగా ఎంగేజ్మెంట్ జరగలేదు అంటారు. అప్పుడు మనకి ఇదిగో ఈ ప్రూఫ్స్ హెల్ప్ అవుతాయి. అంతేకాదండి, కార్తిక్ కూడా కాదనే అవకాశం ఉంది. అప్పుడు ఇవి హెల్ప్ అవుతాయి. నువ్వు కార్తిక్ గురించి ఇలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకు. నా కొడుకు నా మాట కాదనడు. నీలిమ మన ఇంటి కోడలవ్వాలని చాలా పట్టుదలతో ఉంది. అందుకే తనని కాదనగలిగే ఏ దారిని తను వదిలిపెట్టాలనుకోవడం లేదు. అందుకే ఇంత పగడ్బందీగా అరేంజ్మెంట్స్ చేసుకుంది. ఇట్స్ ఓకే నీలిమ, బట్ నువ్వు మాత్రం ఏ డౌట్స్ పెట్టుకోవద్దు. ఇక మీదట నా కోడలివి నువ్వే. ఇది ఈ ఊర్మిళ వేస్తున్న రాజముద్ర. అమ్మా, ఇక్కడ భానుమతి అనే అమ్మాయి జాయిన్ అయింది. ఏ రూమ్ లో ఉంది? అవునండి, 4వ వార్డు. స్ట్రైట్ గా వెళ్ళండి. అలాగే అమ్మా. బాగుందమ్మా, మంచి బెడ్ విడిగా రూము, పెద్ద హాస్పిటల్. ఏంటి 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 బామ్మ, ఇలా వచ్చావు నన్ను చూడడం కోసమేనా? నిన్ను చూడ్డానికా? చచ్చచ్చ, నీకోసం నేను రావడమా? అసలు నువ్వెవరైనా వస్తానే? అసలు నాకేమవుతావని వస్తాను? నేనేమి నీకోసం రాలేదు. ఏదో మంచం మీద ఉంటే ఎలా ఉందో ఏంటో అని ఊరికే చూడాలనిపించి ఇలా వచ్చాను అంతే. మరి నా గురించే వచ్చి కాదంటావే? నీ గురించి కాదని చెప్పానా? మరింక దేనికోసం ఈ హాస్పిటల్కి వచ్చావు? అదే, నాకు బాగా కావలసిన ఒక అమ్మాయి ఇదే హాస్పిటల్లో ఉంటే చూసిపోదామని వచ్చాను. ఎలాగూ ఇక్కడి దాకా వచ్చాను కదా. ఇన్ని రోజులుగా మా ఇంట్లో పనిచేసిన నిన్ను కూడా ఓ చూపు చూసి పోదామని వచ్చాను అంతే. అయ్యో అంతేనా? నేనింకా నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవుదామని వచ్చావేమో అనుకున్నా.
नीके वे नु हास्पल्ल चेरमंटना नाकेवईदनी नैने चेर चेबकूड तगले मतन दबल नवे तगलुनावगा बानो नी तो माटन यावंडी अम्मी बटल अटेसी मिम्मल नाचतल तोने रेडी चेयमंदी